హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న మనకి రియల్మీ ఇండియాలో రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రో మొబైల్స్ని లాంచ్ చేసింది. సో రియల్మీ 7 మనకి బేస్ వేరియంట్ 6 GB ర్యామ్ అండ్ 64 GB కేవలం 14,999 రూపాయలకి లాంచ్ చేసింది. సో అదే ప్రైస్లో మీకు పోకో బ్రాండ్ నుంచి పోకో M2 ప్రో మొబైల్ అవైలబుల్గా ఉంది. ఇది మీకు 13,999 రూపాయలకే ఉంది. ప్రజెంట్ మన దగ్గర అయితే రెండు మొబైల్స్ అవైలబుల్గా లేవు. సో ఆన్ పేపర్ పైన ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటిని మనం కంపేర్ చేసుకుని, సో ఫైనల్గా మనకి ఏ డిపార్ట్మెంట్లో మొబైల్ బాగుంది అండ్ ఈ బడ్జెట్లో ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది సో ఒక గెస్సింగ్ అయితే చేద్దాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీరు వాడుతున్న మొబైల్ ఏంటో ఖచ్చితంగా కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 7 మొబైల్లో మీకు 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది. ఇందులో మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. ముఖ్యంగా 19 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో టాప్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కట్అవుట్ డిజైన్ ఉంటుంది, అందులో సింగిల్ కెమెరా ఉంటుంది. అదే మీరు పోకో M2 ప్రో విషయానికి వెళ్తే ఇక్కడ కూడా మీకు 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది. ఇందులో కూడా మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ అయితే ఉంటుంది అండ్ దానిలో మీకు టాప్లో ఒక కలరు అండ్ బాటంలో ఒక కలరు డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా మీకు ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే సో స్లైట్లీ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా పోకో M2 ప్రోగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే రియల్మీ 7 మొబైల్లో మీకు 64+8+2+2 MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మీకు 64 MP సోనీ 6802 సెన్సార్ ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 MP మైక్రో సెన్సార్ అండ్ 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇందులో మీకు 16 MP సింగిల్ కెమెరా ఉంటుంది. అదే మీరు పోకో M2 ప్రో విషయానికి వెళ్తే ఇందులో మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 48+8+5+2 MP. 48 MP అనేది ఇక్కడ మీకు సామ్సంగ్ ఐసెస్ఎల్ బ్రైట్ GW1 సెన్సార్తో వస్తుంది. ఇందులో కూడా మీకు ఫ్రంట్ సైడ్లో 16 MP కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మీకు క్లియర్గా రియల్మీ 7 మొబైల్లో చాలా చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు 64 MP విత్ సోనీ 682 సెన్సార్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా క్లియర్ విన్నర్ రియల్మీ 7. అఫ్కోర్స్ మీరు M31 ఏవైతే ఇమేజెస్ చూస్తారో, ఏవైతే కెమెరా పర్ఫార్మెన్స్ చూస్తారో, సేమ్ అదే పర్ఫార్మెన్స్ మీకు రియల్మీ 7 మొబైల్లో కూడా ఉంటుంది. కాబట్టి 15,000 బడ్జెట్లో ఈ మొబైల్ని బీట్ చేసే కెమెరా మొబైల్ అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మీకు రియల్మీ 7 మొబైల్లో హీలియో G95 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఇంతకు ముందు లాంచ్ అయిన హీలియో G90T ప్రాసెసర్కి ఒక గేమింగ్ సక్సెసర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా మనకి 15,000 బడ్జెట్లో ఖచ్చితంగా ఒక మంచి ప్రాసెసరే. అదే మీరు పోకో M2 ప్రో విషయానికి వెళ్ళారన్నట్లయితే ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా 720G అనేది స్లైట్లీ హెచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 720G క్లాకింగ్ స్పీడ్ మీకు 2.3 GHz వరకు ఉంటుంది. అదే మీరు హీలియో G95 అంటే రియల్మీ 7 ప్రాసెసర్ చూస్తుంటే సో 2.2 GHz దగ్గర మాత్రమే ఉంటుంది. సో స్లైట్లీ మీకు 100 Hz అనేది పోకో M2 ప్రోకి ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ నంబర్ సిరీస్ పరంగానే కాదు, ఎప్పుడు కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఎప్పుడు కూడా మీడియా టెక్తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం హైలోనే ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా M2 ప్రో అనేది గేమింగ్కి చాలా చాలా మంచి మొబైల్ అవుతుంది. కాకపోతే 15,000 మీకు రియల్మీ 7లో 6 GB ర్యామ్ వస్తుంది, కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో రెండు మొబైల్స్లో కూడా మీకు 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే బాక్స్లో ఉంటుంది. సో బ్యాటరీ పరంగా మీరు ఏ మొబైల్ని తీసుకున్నా పర్లేదు, కానీ కెమెరా కోసం మీకు ఒక మంచి మొబైల్ కావాలంటే ఖచ్చితంగా మీకు ఈ పోకో M2 ప్రో అనే కాదు, సో ఏ మొబైల్ కూడా రియల్మీ 7కి అయితే ఖచ్చితంగా కాంపిటేటర్ అయితే కాదు. సో పర్ఫార్మెన్స్ పరంగా ఖచ్చితంగా మీకు పోకో M2 ప్రో మంచి మొబైల్ అవుతుంది. సో డిస్ప్లేలో మీరు ఏ మొబైల్నైనా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు రియల్మీ 7 అండ్ పోకో M2 ప్రో మొబైల్ని కంప్లీట్గా కంపేర్ చేసి ఖచ్చితంగా ఒక మొబైల్ని అయితే పిక్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.